హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు. నమస్తే సార్. ఎంపీలు ఈరోజు ఇద్దరు రాజీనామా చేయడం జరిగింది. మిగతా ఇంకా రాజ్యసభకు సంబంధించి ఇంకో 8 మంది కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. కొంతమంది టీడీపీలోకి, కొంతమంది బీజేపీలోకి, కొంతమంది జనసేనలోకి పోతున్నారు అనేటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఏం సార్, అసలు ఇప్పుడు రాజ్యసభ ఎంపీని తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? 164 సీట్లతో కూటమి ఫామ్ చేసినటువంటి, ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి కూటమికి, అది వైసీపీ పార్టీయా? వైసీపీ పార్టీ ఎంపీలా? పార్టీకి నాయకత్వం లేనప్పుడు ఏం చేస్తారు? పార్టీకి నాయకుడు లేడు. నాయకుడు బెంగళూరులో ఉన్నాడో, హైదరాబాద్లో ఉన్నాడో, ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడున్న నాయకుడు నాయకుడే కదా. నాయకుడు అంటే కాదు, నాయకుడు కనబడాలి. నాయకత్వ లక్షణాలు అంటే ఏంటో తెలుసా? నాయకుడు కనబడి మన కష్టాన్ని చూసేవాడే నాయకుడు. మన కష్టం వస్తే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గొడవలు జరుగుతుంటే, అలర్లు జరుగుతుంటే, అక్కడ బాబో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంటుంటే హాయిగా తిను ముసిముసి నవ్వులు నవ్వులుతూ ఎక్కడోనే ఆయన ఎక్కడో బెంగళూరు, ఎక్కడో లోటస్ పాయింటో, లేకపోతే ఎక్కడో ఒక తాడేపల్లిలో కూర్చొని పోతే నా కార్యకర్తలే కదా పోనీ అంటే ఆ నాయకత్వ లక్షణాలు ఏమంటారు? అంటే వైసీపీ పార్టీకి నాయకుడు లేడు. నాయకుడు లేడు, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మామూలుగానే ఎవరిని కలడు. రేపు ఉదయం మా పరిస్థితి ఏంటి? మేము ఇంత త్యాగం చేసి 5 సంవత్సరాలు మేము టీడీపీ మీద పోట్లాడి చేస్తే ఈరోజు మా పరిస్థితి ఏంటి? కనుక ఎందుకు మాకు అలాంటప్పుడు ఈ పార్టీలో ఉండడం ఎందుకు అంటూ నేను ఇందాక చూశాను. ముప్పనేని వెంకటరమణ గారి ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఇచ్చిన పదవి నేను ఆయనకే ఇచ్చేస్తున్నా. వీరన్ మస్తారావు గారు చెప్పారు, మీరు ఇచ్చిన పదవి మీకే ఇస్తున్నా, నాకు వద్దు ఈ పదవి, మీ నాయకత్వం నాకు వద్దు. ఎందుకంటే ఎన్ని అవమానాలు భరించామో, ఎన్ని కష్టపడ్డామో మాకు తెలుసు. మీరు మాకు సపోర్ట్ చేయలేదు, మేము మీకు సపోర్ట్ చేస్తాం. కోట్లాది మంది జనం సపోర్ట్ చేస్తే మీరు సీఎం అయ్యారు, కానీ సీఎం అయిన తర్వాత మీరు మాకు దూరం అయ్యారు. కనుక ఇప్పుడు నాయకుడు నాయకత్వం లక్షణాలు మీకు లేవు కాబట్టి వైసీపీ పార్టీ త్వరలోనే మూతపడిపోతుంది కాబట్టి, కనుక దాంట్లో ఆయన ఇక్కడ ఉండి కూడా వేస్ట్ కాబట్టి అలా ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ పార్టీ ఎదుర్కొంటున్నారు, తప్పలేదు. నిన్నటి వరకు అధికారంలో ఉంటే ఇలాంటి మాటలు రాలేదు కదా, మేము మీకు తోడుగా ఉన్నాము, నాయకుడు కాదు మీరు. చెప్పుకోలేని పరిస్థితి చెప్పారు కదా, నేను ఈ రోజు కాదు ఆ రోజు రాజీనామా చేయాలి, కానీ చెప్పుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను. అధికార పార్టీలో ఉండి కూడా మాకు విలువలు లేకుండా, సీనియర్లు అని మాకు వాల్యూ లేకుండా 40 సంవత్సరాలు రాజకీయం చేశాను. ఈ రాజకీయంలో ఈ 5 సంవత్సరాలు రాజకీయం నాకేంటి అర్థం కాలేదు. రాజశేఖర్ రెడ్డి గారితో రాజకీయం చేశాను, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ రాజకీయం చేశాం, కానీ ఇలాంటి రాజకీయ నాయకుడిని మేము ఎక్కడా చూడలేదు. కానీ ఏ పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి, మా అదృష్టం సాతు, దురదృష్టం సాధు కాదు, మా అదృష్టం సాధు ఈ గవర్నమెంట్ పడిపోయింది కాబట్టి, ఆయన ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి బాబు రామ్ రామ్ పార్టీ పెట్టి మేము ఆయన ఇచ్చిన ఆస్తిని కూడా ఆయనకి ఇచ్చేస్తున్నాం. ఆయన ఒక ఆస్తి ఇచ్చాడు రాజ్యసభ, ఆయన ఒక ఆస్తి ఇచ్చాడు ఎమ్మెల్సీ, ఆయన ఒక ఆస్తి ఇచ్చాడు మాకు పదవ, అది కూడా ఆయనకే ఇస్తున్నాం, ఇది కూడా మీరే పెట్టుకోండి అని. అంటే ఎంత పెద్ద మాట తెలుసది? తల్లిదండ్రులు మాకు ఆస్తులు పంచు పిల్లలు అంటారు, నీ మొత్తం టోటల్ వాటాలు పంచు అంటారు, నువ్వు 100 కోట్లు తిన్నది డబ్బులు పంచు అంటారు. ఈ పిల్లలంతా ఏం చేశారంటే, వైసీపీ పార్టీ నాయకులు అందరూ పిల్లలంతా ఏం చేశారంటే, నాయన ఆ డబ్బంతా నువ్వే నెత్తిమే పెట్టుకుని ఊరేదు, ఆ డబ్బు ఆ పదవులు అన్నీ నువ్వే అనుభవించు, నీ దగ్గర నుంచి మమ్మల్ని విముక్తి కలిగించు. అంటే అర్థమేంటో తెలుసా? నీ చెర నుంచి మమ్మల్ని కాపాడు. ఈరోజు మీకు తెలుసో లేదో, మా ఒక హీరోయిన్కి జరిగే అన్యాయం ఎంత దారుణమైన అన్యాయం అని 40 రోజులు చిత్తహింసలు పెట్టారు. ఎవరు? ఆత్మ ప్రత్యాత్మ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఆజ్ఞ లేనిదే ఈయన ఏమి చేయడు, ఆయన ఆజ్ఞ లేనిదే కాంతిరాణ ఏమి చేయడు. ఇవన్నీ ఏంటండి? ఇది ఒక హీరోయిన్, ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల, ఒక ఆడబిడ్డ అంటే ఆయనకు ఆ విలువలు ఉంటాయని నేను అనుకోను. ఎందుకో తెలుసా? పేడ్ ఆర్టిస్ట్ని పెట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ తిట్లు తిట్టించిన చెల్లెల్నే తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, తల్లినే తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, తండ్రినే ప్రపంచమే దేవుడు అనుకున్న రాజశేఖర రెడ్డిని తిప్పి తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆయనకు విలువలు ఉంటాయి, వాళ్ళ పార్టీకి విలువలు ఉంటాయి అనుకో. మొన్న చూసాం శ్రీకాకుళం జిల్లాలో ఒక జడ్పీటీసీ, ఒక అధ్యక్షురాలు, ఒక ఎమ్మెల్సీ, ముగ్గురు మధ్యన పోటీ. దాంట్లో మధ్యన ఒక అమెరికా నుంచి ఒకరు వచ్చారు. నా జాన్వి నా ఎవరు నా అమ్మాయి హీరో వాళ్ళ భార్య నాకు చాలా గొప్పది అంటాడు. నేను ఆయన వదిలేస్తున్నట్టు ఆమె ఇది చూసాం. అరగంట వస్తే చాలు అంటాడు అవంత్ శ్రీనివాస్. మళ్ళీ ఆ తర్వాత శాంతి గొడవ చూసాం విజయసాయి రెడ్డి గారిది. ఆ తర్వాత మనం అంబటి రాంబాబు గారు గొడవ చూసాం, అనంతబాబు గొడవ చూసాం. పార్టీ నైజం ఎక్కడ మహిళల్ని కాపాడే పార్టీ కాదు.
ఎందుకంటే నాయకుడి లక్షణాలు నాయకుడికే లేవు. నాయకుడే చెల్లెని తిట్టిస్తే నాయకుడి దగ్గర ఇంట్లో ఇంట్లో వాళ్ళకే ఆడవాళ్ళకే లక్షణం లేనప్పుడు మీ నాయకత్వంలో ఏముంటాయి అన్నీ? కనుక ఇక్కడ వైసీపీ పార్టీకి ఏది కూడా మీకు నాయకత్వం లక్షణాలు లేవు అని అంటాను. ఉదాహరణకి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చా. కనుక మీకు నాకు తెలిసి 11 మంది ఎమ్మెల్యేల్లో 1 ఎమ్మెల్యే మిగులుతాడు, లేకపోతే 2-3 ఎమ్మెల్యేలు మిగులుతారు. ఒకటి ద్వారకానాథ రెడ్డి గారు, ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు ఒకరు మిగలవచ్చు, మిగలకపోవచ్చు. అవినాష్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోవచ్చు. ఒక విజయసాయి రెడ్డి గారు చెప్పారు, నాన్న జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలోనే పనిచేస్తానండి, ఎందుకంటే ఆయన ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఆయనకి కావాలని ఆయనకు ఆశ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆయన చీఫ్ మినిస్టర్ అవుతాను, నేనే వారసుడిని జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వారసుడిని విజయసాయి రెడ్డి గారు అనుకుంటున్నారు కాబట్టి ఉండొచ్చు, మేబీ ఆయన ఉండొచ్చు. మిథున్ రెడ్డి గారు కొంచెం వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఒక యూత్, ఆయన 10 సార్లు పార్టీ మారుతాడు అనుకోని వెళ్తే బీజేపీకి వెళ్తాడు, లేదనుకుంటే అలాగే ఉంటాడు. కొంచెం ఎథిక్స్ ఉన్నాయి ఆయన, ఆ వ్యక్తికి కొంచెం నేను గౌరవిస్తాను కూడా, ఎందుకంటే అసభ్యకరంగా ఎవరితో మాట్లాడడం అది ఉండదు. యాజ్ అ రూల్గా పొజిషన్ ఇష్యూస్ బేస్డ్ మాట్లాడతాడు. కనుక ఇక్కడ ఏ పార్టీలో ఎవరు మిగులుతారు, రాజ్యసభలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 మంది వెళ్తున్నారు. ఇంకెవరున్నారు ఇంక మీకు ఉంటారని చెప్పి విజయసాయి రెడ్డి గారు ఒకరు ఉంటారు, ఆయన నిరంజన్ రెడ్డి గారు ఉండొచ్చు. ఆయన సంబంధం లేదు తెలంగాణ కాబట్టి, ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి, ఆయన వాదిస్తాడు కాబట్టి ఇంకా ఆయనకు అవసరం లేదు. ఇంకెవరు ఉంటారు చెప్పండి ఉదాహరణ. ఓకే, వేమిరెడ్డి ప్రభా, అయోధ్య రామరెడ్డి గారు కూడా నాకు తెలిసి ఉండడు, బీజేపీలోకి వెళ్తున్నారని అదే వెళ్ళిపోతున్నారు ఆల్మోస్ట్ అందరూ, తర్వాత ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. బొత్స సత్యనారాయణ గారు 100% ఆయన టీడీపీకి వచ్చేస్తారు. ఓకే, ఆయన ఇస్ ఎ బిగ్ లీడర్, వెరీ గుడ్ పొలిటికల్ లీడర్, గుడ్ పొలిటికల్ లీడర్. ముహూర్తం కూడా పెట్టుకున్నారా? అవుతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతా. చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటే ఆయన జాయిన్ అవ్వడానికి చట్టం పని చేసుకోవడానికి సంబంధం ఉంది. అంతే, అది చట్టం తన పని చేసుకుపోతా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆటోమేటిక్గా బొత్స సత్యనారాయణ గారు అంత లీడరు, మంచి లీడరు, మంచి నాయకుడు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడో ఇంతకు ముందే ఉండేవి కాబట్టి, అలాంటి లీడర్ నాయకత్వం విజయనగరం జిల్లా కావాలి కాబట్టి అలాంటి వాళ్ళని నాయకత్వం కంపల్సరీ ఆయన వస్తారంటే స్వాగతిస్తారు అని నేను అనుకుంటున్నా. అది త్వరలోనే అవుతుందని నేను అనుకుంటున్నా. వైసీపీ భవిష్యత్ ఏందని అంటే ఏం చెప్తారు సార్? గతంలో ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి కామెంట్స్ కొన్ని చూసాము, ఓడిపోయారు కానీ ఇంకా చనిపోలేదు అనేటువంటిది. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ కూడా పాతి పెట్టాలి, పైన సిమెంట్ వేసి కాంక్రీట్ వేసి చేయాలి అనేటువంటిది. ఏందంటారు అసలు? అవును, మీరు కాంక్రీట్ వేసినా కూడా అరుంధతి టైప్లో బయటకు వచ్చేస్తుంది. మేము మీరు తక్కువ అంచనా వేయద్దు జగన్మోహన్ రెడ్డిని, ఎప్పుడూ తక్కువ అంచనా జగన్మోహన్ రెడ్డిని వేయద్దు. జగన్మోహన్ రెడ్డి అని ఒక చాప కింద నీరులాగా పాత వాళ్ళందరూ వెళ్ళిపోయినా మళ్ళా ఒక్కడగా మళ్ళా రోడ్డు మీదకి వచ్చి మళ్ళా సైన్యాన్ని రెడీ చేసే రకం అంటే దానికి మనం ఏం చేయాలా ముందు? ఇప్పుడు మన అరుంధతిలో మీకు ఎందుకు ఆ క్యారెక్టర్ చెప్పానంటే సిమెంట్ వేసారు, మొత్తం టోటల్గా ఊసలతో కట్టారు, అన్నీ కట్టారు, అయినా కూడా భద్ర కొట్టుకుంటూ బయటకు వచ్చింది ఆ టైప్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దానికి ముందు ఏంటో చెప్పండి. మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలి, ప్రజల పక్షాన మనం ఉండాలి. ప్రజల పక్షాన ఏదైతే మనం అనుకుంటున్నామో 164 సీట్లు మనకి ఇచ్చారు కదా, ఈ 164 సీట్లు ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండగలగాలి. ఇప్పుడే కొన్ని తప్పులు జరిగాయి, మీరు ఎమ్మెల్యేలకి మీరు ఎంఆర్ఓ లెటర్లు, మీరు ఈఓ లెటర్లు, ఎస్ఏని సిఏని వేసుకోమని ఇవ్వడమే ఫస్ట్ తప్పు జరిగింది, జరిగిపోయింది తప్పు. మీరు ఆ రాష్ట్రానికి మీకు ఎవరు అవసరం లే, ఆ ఏరియాకి ఆయనే సీఎం అయ్యాడు ఎమ్మెల్యే. ఇక్కడ ఎవరి మీద కేసు పెట్టాలంటే సీఏ కానీ ఎస్ఏ కానీ ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి, ఈఓ ఏమైనా పర్మిషన్లు కావాలంటే పంచాయతీ పర్మిషన్లు కావాలంటే అది ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి, ఇసుక దందలు కావాలంటే ఆ ఎమ్మెల్యే పర్మిషన్ కావాలి, ఆ పోలీసులు ఏమైనా కావాలంటే నెలమామూలు కావాలంటే. ఇది 5 సంవత్సరాల క్రితం ఆ ఎమ్మెల్యేలు నెలమామూలు పెట్టుకున్నారు గత వైసీపీ గవర్నమెంట్లో. మరి మనం చేసేది ఏంటి అని అడుగుతున్నా నేను లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ ఎస్ నేను అదే నేను చెప్తున్నా. మనం ఏం అడుగుతున్నాం అంటే మీరు దయచేసి వీళ్ళందరికీ మీరు స్వేచ్ఛ ఇచ్చి మనం రేపు ఉదయం వాళ్ళు చేసిన పని మనం చేస్తున్నాం కదా, మనకి ఎవరు ఉండాలి, ఒక సీఏకి ఎవరు ఉండాలి,
సిఏకి డిఎస్పీ ఉండాలి. డిఎస్పీకి ఎవరు ఉండాలి? ఐపీఎస్ ఆఫీసర్ ఉండాలి. ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఏం చెప్తున్నాడు, మీరు ఎమ్మెల్యేలతో లెటర్ తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఎంపీడీఓ అది కాదండి, ఒక ఈఓ రావడానికి ఎమ్మెల్యేతో లెటర్ తెచ్చుకోండి అని చెప్తున్నారు, ఒక ఎస్ఐ రావడానికి ఎమ్మెల్యేతో లెటర్ తెచ్చుకోండి అని చెప్తున్నారు. అది లంచం తీసుకోవట్లేదని మీకు అనుమానమా? వాళ్ళు డబ్బు తీసుకోకుండా లెటర్లు ఇస్తున్నారని మీకు అనుమానమా? కొంతమంది 100% మీకు ఇక్కడ జరుగుతుంది. మనమే ప్రోత్సహిస్తున్నాం అంటాను నేను. మీరు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ వెరీ సీరియస్గా తీసుకోవాలా. ఈరోజు డిఐజీ గారు లెటర్ లేకుండా వేశారా? ఈరోజు మొత్తం టోటల్గా రెవెన్యూ సెక్రటరీ, మున్సిపల్ సెక్రటరీ కానీ అందరూ కూడా ఎంఆర్ఓని ఎలా మార్చారు, ఆర్డీఓని ఎలా మార్చారు? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వెరిఫై చేయండి. ఈ తప్పులన్నీ ఒక్కసారి గమనించండి లోకేష్ గారు, ఒక్కసారి గమనించండి దయచేసి చంద్రబాబు నాయుడు గారు, ఒక్కసారి గమనించండి పవన్ కళ్యాణ్ గారు. ఆ ఛాన్స్ మనం ఇస్తాం కాబట్టి మళ్ళా పవన్ కళ్యాణ్ పుంజుకుంటూ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుంజుకుంటూ వస్తాడు. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు అంటే మనం సంఖ్యలోకి ఎట్టినా సిమెంట్ వేసినా అవదు. మనం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందాలి. మనం ప్రజలకు అభివృద్ధి చెందాలంటే మనం టింగ్ ఆ 4000 వేస్తున్నాం కాదు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా మనం చూడాలి. వాళ్ళు మనకి ఎంతమంది రాత్రి 1 గంట దాకా 4 గంటల నుంచి ఓటేశారు, వాళ్ళ భవిష్యత్తు చూడాలి, మన పరిశ్రమలు చూడాలి, వాళ్ళ ఉద్యోగాలు చూడాలి. అలాగే ఇవన్నీ కూడా ఇలాంటి అవినీతిని అరికట్టాలి. అవినీతిని అరికట్టాలి అంటే మీరు ఎమ్మెల్యేలకు పగ్గాలు ఇవ్వడం కాదు, మినిస్టర్లకు పగ్గాలు ఇవ్వడం కాదు. దయచేసి ఈజ్ మానిటరింగ్ ఇస్ ఐపీఎస్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్, వాళ్ళకి పగ్గాలు ఇవ్వండి. ఇది హైడ్రా చూడండి, ఒక రంగనాథ్ గారికి ఒక పగ్గాలు ఇస్తే, ఒక రంగనాథ్ గారు అన్న ఆయన ఒక మొత్తం ఒక చరిత్ర సృష్టించాడు. నీతి నిజాయితీగా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లకు మనం పవర్స్ ఇద్దాం. మీరు పవర్స్ ఇవ్వండి, మీరు అడ్మినిస్ట్రేటర్గా 1, మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలియకుండా జరుగుతున్న తప్పులకి మేము మిమ్మల్ని కలటానికి అవుద్దో లేదో మాకు తెలియదు. కాబట్టి నేను లోకేష్ గారికి కానీ మీ ద్వారా నేను చెప్తున్నాను సార్. అది థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నిన్న చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ బయట మీటింగ్లో మంత్రులకి వార్నింగ్ ఇచ్చారు, గతంలో ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. అంటే మంత్రుల మీద కావచ్చు, ఎమ్మెల్యేల మీద కావచ్చు పట్టు కోల్పోతుంది అంటారా? జరిగినటువంటి 2.5-3 నెలల్లోనే ఇటువంటి వార్నింగ్లు ఇవ్వడానికి గల కారణం దాకా అందుకే చెప్పాను మీకు. అది చేయి దాటింది కాబట్టి ఆయన చెప్పాడు, ఇందాక మీకు అదే చెప్పాను నేను. మీకు నేను చెప్పిందే అంటే నేను డైరెక్ట్గా చెప్పాను. ఆయన మీరు ఏంటంటే అక్కడ లోన్ డైరెక్ట్గా చెప్పుండొచ్చు, మీకు కొంచెం ఇండైరెక్ట్గా మీరు నాకు అడిగారు కనుక నేను చెప్పా. ఆయన ఇప్పుడు నేను డైరెక్ట్గా మీకు చెప్పగలిగాను, అక్కడ డైరెక్ట్గా కొంచెం ఇండైరెక్ట్గా బయటకు వచ్చింది అంతే తేడా. ఎందుకంటే తప్పులు జరుగుతున్నాయి, అది నేను అంటున్నా, తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆఫీసర్స్ ఎలా రివర్స్ అవుతున్నారంటే మీకు ఇప్పుడు యువతరు కాసి అవతరు కాసి తప్పు జరిగిందని చెప్పేసి మనం చెప్తున్నాం. మనం అదే తప్పు జరగకూడదు. ఇప్పుడు అనిత హోమ్ మినిస్టర్ గారిది కూడా 100% ఈజ్ బెటర్ పర్ఫార్మెన్స్ లేదు. మనకు ఇన్ని జరుగుతున్నాయి అవచ్చిన సంఘటనలు, దాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నాం, ఎందుకు రివ్యూ చేయలేకపోతున్నాం? నేను ఇంకోటి హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను ఒక చిన్న విన్నపం మీ ద్వారా సార్. అమ్మ నాగబాబు గారు మీ ఇంటికి రావచ్చు, నాగబాబు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, కానీ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు, సామాన్య ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి, సామాన్య ప్రజల బాధలు తెలుసుకోండి, సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకోండి. వాళ్ళు మీకు ఫోన్ కూడా మీరు ఎత్తలేని పరిస్థితుల్లో ఉన్నారనేది చాలా కంప్లైంట్లు ఉన్నాయి. దయచేసి మీకు సామాన్య ప్రజలకు మీరు దూరం అవుతున్నారని కంప్లైంట్లు ఉన్నాయి. మీరు చెప్తున్నారు నాకు నాగబాబు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అది కాదు. ఒక సామాన్యమైన ప్రజలు మీ దగ్గరకు వచ్చి మీ అర్జీ పెట్టుకొని వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా మీరు ఉండాలి. కానీ మీకు దయచేసి మళ్ళీ మా విన్నపం, ప్రజల పక్షాన నిలబడండి, ప్రజల కోసం మాట్లాడండి. మీరు ఉదయాన్నే 1-2 గంటలు ప్రజలకు టైం ఇవ్వండి, సామాన్య ప్రజలు ఫోన్ ఎత్తండి. మీరు ఎత్తరు, మీ పిఏలు ఫోన్లు ఎత్తరు, ఎవరికి ఎత్తుతారు ఫోన్లు? లోకేష్ గారు 5 నిమిషాల్లో రియాక్ట్ అవుతారు, మీరెందుకు అవ్వట్లేదమ్మా? నేను అడుగుతున్నా మీ ద్వారా సార్, ఒక్కసారి ఇది రివ్యూ చేసుకోండి తల్లి, ఒక్కసారి మీరు రివ్యూ చేసుకొని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండండి. హోమ్ మినిస్టర్ అంటే 24 అవర్స్ అండ్ సర్వీస్ కనుక దయచేసి సర్వీస్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఆమెకి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా లాస్ట్ 2.5 మంత్స్లో గవర్నమెంట్ యొక్క పనితీరు గురించి, లాండ్ ఆర్డర్ గురించి అడిగితే ఏం చెప్తారు సార్? లాండ్ ఆర్డర్ కొంచెం వీక్ ఉందని మాత్రం వాస్తవం.
కిందన పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వైసీపీకి తొత్తులుగానే వ్యవహరిస్తున్నారు, దాంట్లో నో డౌట్, మనం ఒప్పుకోక తప్పదు. అలాంటి ఇంకా వీళ్ళ చేతుల్లో కొంచెం లేదని మాత్రం చెప్పొచ్చు. కొన్ని ఇంకా కొన్ని కమ్యూనికేషన్స్ గ్యాప్స్ ఉన్నాయి కనుక కింద పోలీసు వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంది కనుక ఇవన్నీ ఇన్ఫర్మేషన్లో కొన్ని కొన్ని ఇంకా దాన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండున్నర రెండు బెటర్ పర్ఫార్మెన్స్ అని చంద్రబాబు నాయుడు గారు, బెటర్ పర్ఫార్మెన్స్ అని పవన్ కళ్యాణ్ గారు, ఈజ్ అ లోకేష్ గారు. ఈ మొత్తం ముగ్గురులో బెటర్ పర్ఫార్మెన్స్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారనే వస్తుంది జనాల్లో. ఎందుకు వస్తుందంటే జనాల్లోకి వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరు జరిగినా అక్కడ ఇమీడియట్లీ ముందు రెస్పాన్స్ అవుతున్నారు అనేది ఒకటి వస్తుంది. కానీ అది సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి మనసులో కనుక అంతకన్నా ఎక్కువే లోకేష్ గారు చేస్తున్నా కానీ సోషల్ మీడియా వీక్ ఉంది, సోషల్ మీడియా వీక్ ఉంది, ఉన్నది చెప్పాలి తప్పదు, ఒప్పుకోక తప్పదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తారు. అంటే ఆయన ఆలోచనల్లో ఏంటంటే డెవలప్ అవ్వాలి, విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, రాజమండ్రి డెవలప్ అవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి, అమరావతి పూర్తవ్వాలి, ఎలా ఫండింగ్ తీసుకురావాలి, ఈ నష్టాన్ని ఎలా పూర్చాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అడ్మినిస్ట్రేటర్గా ఆయన మనం ఏదైతే చూపించడానికి లేదు కనుక గత ప్రభుత్వం కంటే 100 మార్కులు వేయొచ్చు. కాకపోతే కొన్ని కొన్ని మంత్రులు చేసిన కొన్ని తప్పులు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి కనుక అదే ఇండైరెక్ట్గా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.